हाई फ्रेंड्स, मनम मोडल पेपर 25 नी सॉल्व चेसुकुंदाम। मीरंदरू कूडा सॉल्व चेस्तुंटारनी भाविस्तुन्नानु। ईलोपु मीकु ओक चिन्न रिक्वेस्ट, ई चानल नी अंदरू कूडा सब्स्क्राइब चेसुकोवाल्सिंदिगा कोरुतुन्नानु। अलागे कोत्त वाळ्ळु एवरैना वच्चिनट्लयिते ఒక్కసారి గమనించుకోగలరు, ఎందుకంటే ఇంకా 35% మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. అది సబ్స్క్రైబ్ అన్న పదం రెడ్ కలర్ నుంచి బ్లాక్ కలర్లోకి రావాలి. అది ఒక్కసారి గమనించుకున్నట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఒక్కసారి గమనించుకోండి. అలాగే ఇంకా కొత్త వాళ్ళకి డౌట్స్ ఏంటంటే అవి ప్లేలిస్ట్లో ఉన్నాయండి. ఈ ఛానల్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా అవి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే, మనం సబ్జెక్టుకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, గృహ సందర్శన చేసినప్పుడు నవజాత శిశువు అనారోగ్యంగా ఉంటే ఏమని సలహా ఇవ్వగలవు? అంటే దీనికి ఆన్సర్ వచ్చి బి అవుతుంది. అంటే ఆసుపత్రికి వెళ్ళవలసిందిగా కోరుతాను అనేది ఆన్సర్. ఓకే, ఎందుకంటే ఇక్కడ అనారోగ్యమైన శిశువు కాబట్టి ఆసుపత్రికి కంపల్సరీగా వెళ్ళాల్సిందిగా కోరాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నవజాత శిశువు పాలు తాగడానికి ఎంత సమయం తీసుకుంటారు? అంటే వాళ్ళు మినిమం ఎంత తీసుకుంటారు? అంటే ఆన్సర్ వచ్చి బి అవుతుంది. అంటే 10 నిమిషాల సమయం అనేది వాళ్ళకి మినిమం కావాలి. కాబట్టి వాళ్ళకి నవజాత శిశువు పాలు తాగడానికి ఎంత సమయం అంటే 10 నిమిషాలు అనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, పుట్టినప్పుడు మంచి బరువుతోనే పుట్టినప్పటికీ సరిగ్గా పాలు తాగలేకపోవుట అనేది ఎవరి లక్షణం? అంటే పుట్టినప్పుడు బాగానే పుడతారు, అంటే వెయిట్తో పుడతారు, కానీ పుట్టినప్పటికీ సరిగ్గా పాలు తాగలేకపోవటం, అంటే ఆరోగ్యంగానే పుట్టి తర్వాత పాలు తాగలేకపోవడం అనేది ఎవరి యొక్క లక్షణం? అంటే ఆరోగ్యవంతమైన శిశువా, అనారోగ్యమైన శిశువా, బలహీనమైన శిశువా? అంటే డి, బి అండ్ సి. అంటే దీనికి ఆన్సర్ వచ్చి బి అవుతుంది. ఓన్లీ అనారోగ్యమైన శిశువు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బలహీన శిశువు అంటే తక్కువ వెయిట్తో పుడతాడు, ఆరోగ్యవంతమైన శిశువు అయితే మంచి వెయిట్తోనే పుడతాడు, హెల్దీగా ఉంటాడు. కానీ ఈ అనారోగ్య శిశువు ముందు బరువుతో పుట్టి తరువాత పాలు తాగలేకపోవడం అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చి అనారోగ్యమైన శిశువు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఆరోగ్యవంతమైన శిశువు పాలు మింగటానికి ఎన్నిసార్లు లాగుతాడు? అంటే తల్లి దగ్గర నుంచి పాలు ఎన్నిసార్లు చీకుతారు అనేది అన్నమాట. ఇక్కడ దీన్ని మనం చూసినట్లయితే ఎన్నిసార్లు అంటే ఆన్సర్ వచ్చి సి అవుతుంది. అంటే 10 నుంచి 15 సార్లు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది అప్డేషన్ అన్నమాట. మనకి అంతకుముందు ఉన్న నాలెడ్జ్లో ఇది కొంచెం అప్డేట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి 10 నుంచి 15 సార్లు. ఎందుకంటే ఈ బుక్లో కూడా ఇవన్నీ కూడా పోషణ అభియాన్లో స్పెషల్గా అప్డేట్ అయినవి కాబట్టి 10 నుంచి 15 సార్లు ఆరోగ్యవంతమైన శిశువు ఒక పాలు దగ్గరించి అప్పుడు మింగుతాడు. అంటే ఇది తల్లి దగ్గర నుంచి పాలు చిక్కుతాడు కానీ 10 నుంచి 15 సార్లు లాగిన తర్వాత మింగుతాడు అనమాట. ఆయన అప్పటిదాకా అలాగే బుగ్గులో పెట్టుకొని ఉంటాడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, 10 నుంచి 15 సార్లు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, నిద్రలోకి జారుకున్న శిశువు తనంతట తానే లేచి మరింత శక్తివంతంగా పాలు తాగే శిశువు క్రింది వారిలో ఎవరు? అంటే నిద్రలోకి జారుకున్న తర్వాత కూడా తనంతట తానే, తనకి ఎవరికి సహాయం కూడా అవసరం లేకుండా తనంతట తానే లేస్తాడు. ఎవరంటే ఆ బాబు కానీ పాప కానీ ఎవరైనా సరే, ఎవరైతే తీసుకుంటారో వాళ్ళంతట వాళ్ళే తీసుకునే వాళ్ళు ఎవరు? అంటే ఆరోగ్యవంతమైన శిశువు. అంటే ఆన్సర్ వచ్చి సి అవుతుంది, ఎందుకంటే తనంతట తానే హెల్దీగా తీసుకుంటాడు అమ్మ దగ్గర నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, బలహీన శిశువును ఏ విధంగా పాలు తాగుతాడు? అంటే దీనికి ఆన్సర్ ఏంటి? నిద్రలోకి జారుకుంటూ పాలు తాగుతాడా, పాలు తాగకుండానే నిద్రపోతాడా,
నిద్ర పోతుంటే తట్టి లేపి తాగించాలా? ఆన్సర్ బి అండ్ సి. అంటే దీనికి ఆన్సర్ వచ్చి డి అవుతుంది. డి అంటే బి అండ్ సి. పాలు తాగకుండానే నిద్రపోతాడు, అలాగే నిద్రపోతుంటే తట్టి లేపి తాగించాలి. కాబట్టి ఇది బలహీనమైన శిశువు, నవజాత శిశువు అనేది మనకి ఇక్కడ ఆన్సరు డి అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు పుట్టిన తరువాత ఎప్పుడు అన్నా జబ్బు చేయవచ్చు, కానీ సాధారణంగా క్రింద తెలిపిన ఎన్ని రోజుల వరకు జబ్బు చేయదు. అంటే హెల్దీగా బేబీ పుడతాడు, పుట్టిన తర్వాత సాధారణంగా వాళ్ళకి పుట్టిన వెంటనే అనేది జబ్బు చేయదు. సాధారణంగా ఏంటంటే వాళ్ళకి 2 రోజుల వరకు జబ్బు చేయదు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అందరూ పుట్టిన వెంటనే జబ్బు చేయదు, ఒకవేళ సాధారణంగా చేస్తే 2 రోజుల తర్వాత వాళ్ళకి 2 రోజుల వరకు అయితే జబ్బు అనేది చేయదు అనేది ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద తెలిపిన శిశువుల సంరక్షణ ఇంటి వద్దనే చూడవచ్చు, మరి క్రింది వారిలో ఎవరు? అంటే వాళ్ళ యొక్క సంరక్షణ అనేది మనం ఇంటి వద్దే చేసుకోవచ్చు. అంటే ఆన్సర్ వచ్చి సి అవుతుంది. అంటే బలహీనమైన శిశువుని ఇంటి వద్దనే సంరక్షించుకోవచ్చు, కానీ అనారోగ్య శిశువుని మనం సంరక్షించలేం. ఎందుకంటే హాస్పిటల్కి ఖచ్చితంగా వాళ్ళని రెఫర్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జబ్బు పడి ఉంటారు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఆసుపత్రికి పంపించవలసి ఉంటుంది. అదే బలహీన శిశువునైతే మనం ఇంటి దగ్గరనే వాళ్ళని సంరక్షించవచ్చు అనేది మనం ఇక్కడ గుర్తు. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, తల్లి పాలు తాగడంలో ఆసక్తిని కోల్పోవటం అనేది దేనికి సూచన? అంటే తల్లి పాలు తాగడంలో, అంటే అప్పటిదాకా కూడా మంచిగా తాగే పిల్లలు వాళ్ళు తల్లి పాలు తాగడానికి ఇష్టపడరు, అంటే పాలు తాగడం మానేస్తారు. కాబట్టి అది దేనికి సూచన అంటే, మనం ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు? అనారోగ్య శిశువ, బలహీన శిశువ, ఆరోగ్య శిశువ? అంటే డిఏపైవన్నీ, కానీ ఆన్సర్ వచ్చి అనారోగ్య శిశువు. ఎందుకంటే అనారోగ్య శిశువు మాత్రమే ఆ విధంగా ఆసక్తిని కోల్పోతారు. నెక్స్ట్ క్వశ్చన్, పాలిచ్చే సమయంలో బిడ్డకు పూర్తి ఆసరా లభించడం వలన కలిగే లాభాలు ఏమిటి? ఫస్ట్ది బిడ్డ అలసిపోకుండా ఎక్కువ పాలు తాగటం అనేది ఆన్సర్. ఎందుకంటే పాలిచ్చే సమయంలో బిడ్డకి అంటే కంఫర్ట్ అన్నమాట, ఆసర్ అంటే మంచి కంఫర్ట్గా ఇచ్చే కూర్చోబెట్టుకొని తాగించినట్లయితే బిడ్డ ఎక్కువ పాలు తాగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అదే మనకి కలిసి వచ్చే లాభం అన్నమాట. అంటే పాలిచ్చే సమయంలో బిడ్డకు పూర్తి ఆసరా లభించడం వలన కలిగే లాభం అనేది మనకి ఆన్సర్ వచ్చి ఏ అవుతుంది, బిడ్డ అలసిపోకుండా ఎక్కువ పాలు తాగడం. ఎందుకంటే ఈ ఆసరా కానీ సరిగ్గా లభించకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 11వది, ఏరియోలా బిడ్డ పూర్తిగా నోటిలో పెట్టుకునుటను గమనించటం వలన మనకు ఏమి తెలుస్తుంది? అంటే ఏరియోలా అంటే రొమ్ము చుట్టుమొత్తం, అంటే బ్లాక్ కలర్లో ఉన్నది అంతా కూడా బిడ్డ నోట్లో పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనకేం తెలుస్తుంది, ఒకళ్ళు పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి, ఎలా తీసుకుంటున్నాడు, మిల్క్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం. అంటే కంప్లీట్గా నోట్లో పెట్టుకుంటే మనం ఆన్సర్ వచ్చి దీనికి ఆరోగ్య శిశువును గుర్తించవచ్చు. ఎందుకంటే అనారోగ్య శిశువు అసలు పాలు తాగడానికి ఆసక్తి కోల్పోతాడు, అలాగే బలహీనమైన శిశువు అయితే పూర్తి ఏరియోలాని నోట్లో పెట్టుకోవడానికి కుదరదు. ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉంటారు, సరిగ్గా కూడా పీల్చలేరు, పాలుని లాగలేరు. కాబట్టి మనం అట్లా చూసుకుంటే ఈజీగా మనం ఏరియోలా అనేది రొమ్ము చుట్టుభాగం బ్లాక్ కలర్లో ఉండేదన్నమాట, దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎవరిని, ఆరోగ్య శిశువుని గుర్తించడానికి మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, శిశువు పాలు తాగేటప్పుడు తల కొద్దిగా వెనక్కి ఉంచి వంచి ఉంచడం ఎందుకు? అంటే శిశువు పాలు తాగేటప్పుడు చాలా ఇంపార్టెంట్. అంటే దీనికి ఆన్సర్ వచ్చి ఏ అవుతుంది ఒకసారి, అంటే పాలు తాగడానికి